హాయ్ అండి, అందరికి నమస్తే. ఇవాళ మనకి వర్చువల్ సేవ ద్వారా స్పెషల్ అండి దర్శనం వైకుంఠ ఏకాదశి టికెట్స్ అయితే క్లిక్ చేశారు కదా, చాలామంది మన సబ్స్క్రైబర్లు అయితే బుక్ చేస్తున్నారండి. చాలా సంతోషం నాకైతే నిజంగా. సో ఇన్స్టాల్ అయితే నాకైతే ఈరోజు మెసేజ్ అయితే వాంచి వదిలేశారు నాకైతే. ప్రతి ఒక్కరికి నేను ఎవరికి కూడా రిప్లై ఇవ్వకుండా పోలేదండి, ప్రతి ఒక్కరికి కూడా 100% ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చా. సో చాలామంది థ్యాంక్స్ చెప్పారు నాకైతే, నిజంగా చాలా సంతోషం వస్తుంది. ఈరోజు మెయిన్ యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అందరికి మన వాళ్ళకి హ్యాపీగా దర్శనం టికెట్స్ ఇద్దరికై ఒక్కరు ఇద్దరు బ్రదర్ మాకు రాలేదండి. వాళ్ళకి ఏంటంటే నెట్స్ ఒకవేళ స్లోగా ఉన్నా, సో నెట్ స్పీడ్ ఉన్నా, ఒకవేళ సర్వర్ ఏమైనా ఇష్యూ ఉండడం వల్ల కొంచెం అటు ఇటు అయి ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దండి. మనకి రేపు కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది, ఇది కూడా చెప్తాను, కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. రేపు కూడా మనకి స్పెషల్ ఎంటి దర్శనం 20,000 టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు రేపు మనకి. అదొక అవకాశం అయితే ఉంది రేపు మనకి త్రో మొబైల్ నెంబర్ ద్వారా అయితే ఉంటుంది. సో అది కూడా యూజ్ చేసుకోండి ఎవరైతే. మొత్తం నాకైతే ఈరోజు చాలా సంతోషం వేస్తుందండి, ఎందుకంటే టికెట్స్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ టీటీ వాళ్ళు ఏంటంటే 4:00 అని చెప్పారు, కానీ మనకి ఫోర్ ఓ క్లాక్ కరెక్ట్గా ఓపెన్ కాలేదు, 10 మినిట్స్ లేట్ అయింది. కరెక్ట్గా 4:00 అయితే నాకైతే ఓపెన్ చేశాను, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా కొంచెం డిలే అయింది, ఆ తర్వాత టికెట్స్ అనేది ఓపెన్ అయ్యాయి. సో వెంటనే టికెట్స్ అనేది బుక్ చేశాను. కొంతమంది మన సబ్స్క్రైబర్ కూడా కొంచెం మా ఇబ్బంది పడడమే జరిగింది. సో కొంతమందికి అయితే టికెట్స్ బుక్ చేశాను, ఒక ఇద్దరు ముగ్గురికి అయితే టికెట్స్ నేను బుక్ చేశాను. బట్ ఏంటంటే అందరికీ బుక్ చేయలేను కదండి, దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా, ఎందుకంటే మనకి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా. సో దానివల్ల నాకు కొంచెం ప్రెజర్ ఉంటుంది, దానివల్ల బుక్ చేయలేకపోతుంది. నేను తప్పుగా అనుకోద్దండి, మీకు నేను అప్డేట్స్ ఇవ్వగలుగుతాను. సో మర్చిపోకుండా మీరు దాన్ని ఫాలో అయ్యి ఆ టిప్స్ ఫాలో అయ్యి మీరు వెంటనే టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి రేపు ఒక అవకాశం ఉంది, రేపు కూడా ఎవరైతే మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలనుకుంటున్నారో, చెప్పాను కదా నేను ఒక లాస్ట్ మనకి ఈ యొక్క ఓటీపీ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు నుంచి చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రేపు బ్రౌజర్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకోండి, హిస్టరీ అంతా క్లీన్ చేసుకొని రెడీగా ఉండండి. సో టైం స్లాట్ అయితే మనకి రేపు మార్నింగ్ 9:00 అయితే ఓపెన్ అవుతుంది, కొంచెం కౌంటింగ్ టైం అయితే వస్తుంది. కొంతమందికి తక్కువ కౌంటింగ్ రావచ్చు, కొంతమందికి ఎక్కువ కౌంటింగ్ రావచ్చు. బట్ ఎట్లయిందన్నా మనకి 20,000 టికెట్స్ పర్ డేకి ఉన్నాయి కనుక ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మర్చిపోయినాను, వైకుంఠ ఏకాదశిలో సంబంధించి వర్చువల్ సేవలు ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకొని సేవ బుక్ చేసుకొని దర్శనం టికెట్ బుక్ చేసుకోకుండా పోయి ఉంటారో వాళ్ళు ఎవరు కంగారు పడద్దు, మీకు ఆ టికెట్ ఏం వేస్ట్ కాదు, మీకు ఇంకా టైం ఉంటుంది. మీరు చూసుకునే చాలా డేట్స్ ఉన్నాయి, ఎప్పుడైనా కూడా మళ్ళీ ఆ టికెట్ని మీరు రెన్యువల్ చేసుకొని మీరు దర్శనంకి అయితే రావచ్చు. సో రేపు ట్రై చేయండి. ఇంకొక చిన్న టిప్ చెప్తానండి, ఎవరైతే రేపు స్పెషల్ అంటే దర్శనం బుక్ చేసుకుంటున్నారో వారు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువ మంది బుక్ చేసుకునేది ఏంటంటే 13th 14th ఇవి చూస్తారు, ఏకాదశి ద్వాదశి రోజులు మనం బుక్ చేసుకోవాలని. ఆ డేట్స్లో చాలా వరకు టికెట్స్ అనేది కంప్లీట్ అయిపోతుంటాయి. ఇన్ కేస్ మీకు దగ్గరలో ఉండింది అనుకోండి టైం స్లాట్స్ అనేది, ఎక్కువ టికెట్స్ కనపడుతున్నాయి అనుకోండి, బుక్ చేసేసుకోండి ఓకేనా. ఒకవేళ మనకి అది దొరకదు అనే ఒక చిన్న ఆలోచన వచ్చిన వెంటనే నెక్స్ట్ డేట్స్కి అప్డేట్ అవ్వండి ఓకేనా. మనకి వైకుంఠ ద్వార దర్శనాలు ఏంటంటే 22వ తేదీ వరకు అయితే 10 రోజుల వరకు ఓపెన్లో ఉంటాయి కదా, ఈ 10 రోజుల్లో ఏదో ఒక డేట్లో మీరు సెలెక్ట్ చేసేసుకోండి ఓకేనా. మనం ఆ డేట్ 13 వెళ్ళాలని అనుకున్నారంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. నేను ఆ డేట్లో రావద్దని చెప్పడం లేదు, బుక్ చేసుకోవద్దని చెప్పడం లేదు ఆ డేట్లో, ఎందుకంటే చాలామంది దాని మీదే ఫోకస్ చూసుకో ఉంటారు కనుక మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది బుక్ చేసుకున్న దానికి. సో నేను చెప్పడం ఏంటంటే ఆ డేట్లో మీకు అన్నీ దొరకకపోతే నెక్స్ట్ డేట్ ట్రై చేయండి ఓకేనా. మీకు ఇంకా చెప్తున్నాను, ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను 24 అవర్స్ నాది ఇన్స్టాల్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ అందుబాటులో ఉంటా, మీరు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నా, వెంటనే ఇస్తున్నా. కానీ చాలామంది ఎక్కువ ఉన్నాయి మెసేజ్లు, కొంచెం అటు ఇటు అవ్వచ్చు టైం అయితే అనేది, 10 మినిట్స్ 20 మినిట్స్ అలా టైం పట్టచ్చేమో, కానీ ప్రతి ఒక్కరికి ఇమీడియట్గా రెస్పాన్స్ అయితే అవుతానండి ఓకేనా. సో మీకు ఇన్స్టాల్లో కానీ మీరు ఫేస్బుక్లో కానీ నన్ను ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి మీకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ నేను, మన ఫాలోవర్స్ అందరు కూడా ఖచ్చితంగా 100% నా సపోర్ట్ అయితే ఉంటుంది ఓకేనా. సో మీకు టీడీ సంబంధించి అప్డేట్స్ వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ నేను ఏదైనా అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లోనే మనకి మెసేజ్ ద్వారా కానీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అక్కడ నుంచి. మీరు దాన్ని ఫాలో అయ్యి టికెట్స్ అనేది బుక్ చేసేసుకోండి ఓకేనా. సో వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతాయి కదా, అందుకని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి ఓకే. థ్యాంక్ యూ అండి.